పోతున్న వాళ్ళ నుంచి కూడా చాలా లైవ్ గా మనం వినొచ్చు అన్నమాట, తెలుసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ ద గ్యాంగ్ ఆఫ్ సుధీర్ గారు, రామ్ ప్రసాద్ గారు, గెటప్ సీను గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే అవినాష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాఘవ్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ది జబర్దస్త్ టీమ్. ఓకే, సో ఆ మీమ్స్ కంటే డైరెక్ట్గా మీరు ఇచ్చే లైవ్ కామెంట్స్, లైవ్ మీమ్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సీను గారు, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే మా సుమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలా మా డైరెక్టర్ భాస్కర్ సార్కి, బొమ్మరిల్ భాస్కర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా వేనన్న, బలగం వేనన్న, దశరథ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వెకమ్ సార్కి, వెకమ్ వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ హీరో చాలామంది, చాలామంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి సో మనోడికి చాలా వదులుదాం. సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ ఇచ్చే సపోర్ట్, మా సుధీర్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంత ఇంత కాదు. అటు చాలాసార్లు వ్యక్తిగతంగా మేము అందరం మామూలుగా కూర్చున్నప్పుడు వాడు ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ సుధీర్ అనేవాడు కష్టపడి ఉండొచ్చురా, ఈ సుధీర్ అనేవాడు షోలు చేసి ఉండొచ్చు, ఎంతో కష్టపడి రావచ్చు, బట్ నేను ఒక సినిమా హీరోగా చేసి థియేటర్కి వెళ్తున్నాను అంటే నన్ను నమ్మి రావడానికి అంత శక్తిని, అంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది మాత్రం డెఫినెట్గా వాడు ఫ్యాన్స్ అంటాడు మిమ్మల్ని అందరినీ, సో ఫ్యామిలీ మెంబర్స్ అంటాడు. సో డెఫినెట్గా మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ నిజంగా ఆడి తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. గాలడుగు చూపించారు, సాఫ్ట్వేర్ సుధీర్కు చూపించారు. అండ్ నేను నాకు ఇన్సిడెంట్ చెప్తాను, నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. నేను ఎక్కడో అరకులో షూటింగ్ చేసుకొని 1 వీక్ తర్వాత గాలోడి సినిమా రిలీజ్ అయ్యి కిందకు వస్తున్నా. వస్తున్నప్పుడు అక్కడ మాడుగుల ఒకటి ఉంటుంది ఏరియా, అక్కడ ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు చూశాను 1 వీక్ తర్వాత కూడా నేను. సో వాడు ఫ్యాన్ బేస్, వాడు సంపాదించుకున్న ఫ్యాన్స్ అంత ఎంత కాదు. సో 1 వీక్ తర్వాత కూడా అంత లవ్ చూపిస్తున్నారంటే, సో డెఫినెట్గా ఈ కాలింగ్ సహస్రకు కూడా మీ సపోర్ట్ అంతే ఉండాలి. మా విజేష్ గారు పెట్టిన డబ్బులకి మీరు తిరిగి బహుమతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గారు, అలాగే చిరంజీవి గారు, మామిడి చిరంజీవి గారు, వీళ్ళ త్రయానికి మీ అండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మా డార్లింగ్, మా అత్యంత సన్నిహితులు, మా ఫ్రెండ్, మా అరుణ్ బ్రో, ఇప్పటి నుంచి కాదు మా 3 మంకీ సినిమా, నేను రామ్ ప్రసాద్ సుధీర్ ముగ్గురిని చేసిన సినిమాకి రైటర్, అండ్ ఒకటి కాదు చాలా వర్క్ చేశారు దానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అరుణ్ బ్రో. మీరు పడ్డ కష్టం, మీరు నిరీక్షించిన సమయం, ఈ సినిమా ద్వారా తిరిగి అంతే స్థాయిలో మీ రిజల్ట్ రావాలని, ఈ సక్సెస్ లైఫ్ లాంగ్ మీకు గుర్తుపెట్టుకొని అత్యంత ఉత్సాహంతో మీరు ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ మా సుధీర్ గురించి చెప్పాలి, సుధీర్ యా సుధీర్ మా సుధీర్ గురించి చెప్పే ముందు డాలీషా గారు, హీరోయిన్ గారు, ఆవిడ గురించి చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, మీ ఇద్దరు చాలా బాగున్నారు స్క్రీన్ మీద. సో డెఫినెట్గా రేపు పొద్దున ఫుల్ లెంత్ సినిమాలో కూడా మీ కాంబినేషన్ సీన్స్ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. సిద్ధ, లవ్ యూ రా. సో ప్రతి సినిమాకి మేము రావడం, నీ గురించి చెప్పడం ఇది మా శరమామూలు అయిపోయింది, బట్ ప్రతిసారి చెప్పేంత కంటెంట్ ఇస్తున్నావు సినిమా ద్వారానో, నీ కష్టం ద్వారానో, నీ ద్వారానో. సో ఎప్పుడు నేను చూసిన ప్రతిసారి నువ్వు నీ డెడికేషన్ విషయంలో నేను చాలాసార్లు అనుకుంటా, ఇంత డెడికేషన్గా ఉంటే డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్లేస్ని వెళ్తావు, ఆ ప్లేస్ నీ కోసం ఉంది. సో ఇంతే కష్టపడు, ఇంతే డెడికేటెడ్గా ఉండు. వన్స్ అగైన్ నేను ఒకటే చెప్పగలను, ప్రతి సినిమాకి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, బిగ్ హగ్, అంతే. సో అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్ట్ మన రవితేజ, డార్లింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా వాడికి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రేపు ఎలక్షన్స్ కాబట్టి 38న అందరూ వెళ్ళి మీ ఓట్స్ ని క్యాస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ థ్యాంక్ యూ సీను గారు రామప్రసాద్ గారు ఓకే అండి డిసెంబర్ సారీ అత్యంత ముఖ్యమైన చెప్పాలంటే డిసెంబర్ 1st మా కాళీ సహస్ర మీ థియేటర్లకు వస్తుంది సో మా సినిమా మీద మీ ఆదరణ మీ లవ్ చూపించి మా సినిమాకి ఘన విజయాన్ని మీరు చేకూరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటు థ్యాంక్ యూ సో మచ్ సుదీ కొంచెం నవ్వు వస్తుందిరా నేను చూస్తుంటే నాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చున్న పెద్దలకి సుమ గారు కాకుండా మా వేనానికి డైరెక్టర్ గారికి భాస్కర్ గారికి అండ్ నెక్స్ట్ దశరథ్ గారికి గోపి గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి అండ్ సుధీర్ నీకు స్పెషల్గా ఆల్ ది బెస్ట్ రా ఇండియా మ్యాచ్ అవుతుంది ఇండియా గెలాలి కంపల్సరీగా అండ్ నెక్స్ట్ మా సుధీర్ని చూస్తుంటే సుధీర్కి గర్వం కాదు ఇంట్లో వాళ్ళకి కాదు సుధీర్ ఫ్రెండ్స్ అయినందుకు మాకు గర్వంగా ఉంటుందండి ఫస్ట్ అరే ఇది మా ఫ్రెండ్ రా మా ఫ్రెండ్ ఇప్పుడు హీరో అయ్యాడు రా అంటే వర్క్ చేయమంటే ఆల్మోస్ట్ మీ ముగ్గురు కలిసి 10 ఇయర్స్ వర్క్ చేసాం నేను ఎప్పుడైనా ప్రౌడ్గా చెప్పుకుంటాను ఆడ హీరోయిన్ రా నేను రాస్తే పంచులు చెప్పాడు నా చిన్న గర్వం ఉంటుంది నాకు ఎప్పుడు ఎందుకంటే ఆ ముగ్గురు కలిసి ఆ బాడీ మేము వర్క్ చేసాం చాలా ప్రౌడ్గా ఉంటుంది రా నువ్వు ఇప్పటికీ హీరో అయ్యావు సో ఎప్పటికైనా నేను కూడా నీతో ఒక 2 రోజులు బుల్లితెర మీద డైలాగులు రాసి మనం వర్క్ చేసాం బిగ్ స్క్రీన్లో కూడా నీతో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికైనా పక్కా చేస్తా అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర అసలు మావాడు కాలింగ్ శాస్త్రే కదండి సరస్వతి సునీత అందరికీ కాల్ చేస్తుంటాడు యాక్చువల్గా నెక్స్ట్ మీరు పార్ట్ 2 3 చేయాలంటే బోల్డ్ పేర్లు ఉన్నాయి మనకి నెంబర్లు ఉన్నాయి నెంబర్లు కూడా ఇస్తాం మీకు ఇందాక స్టార్టింగ్లో ఎవరో ఒక అతను కార్పెంటర్ వచ్చాడు ఏడు అతను రంపం పట్టుకొని లేడా ఇక్కడే ఉన్నావా హాయ్ ఏం పోయా వర్క్ అయిపోయిందా మా సీనియర్ ఇంట్లో మంచం వర్క్ ఉంది చిన్న కొంచెం సెట్ చేసి పెట్టొచ్చు రామ్ ప్రసాద్ గారు ఏమా బాగున్నావా మీరు అలా నా మనిషిని అవమానించడం నాకు నచ్చలేదు ఎవరిని మిమ్మల్ని అతన్న నా మనిషిని అది మంచి వర్క్ ఇచ్చారండి కార్పెంటర్ వర్క్ ఇంకేం కావాలి అది కార్పెంటర్ వర్క్ కాదు ప్లంబరా నా ఇంటికి మీ ఎముకలతో మనోడు డోర్లు మంచాలు చేయించుకుంటా లాక్డౌన్ లో పెట్టుకుని మాస్కులు ఇంకా వాడుతున్నావు నువ్వు కరోనా వెళ్ళిపోయి చాలా లేదు ఇంకా మాస్కులు వాడుతున్నాడు గుడ్ హెల్త్ మీద మంచి ఇది ఉంది కానీ నువ్వే అందరం చంపా రామ్ ప్రసాద్ గారు చెప్పమ్మా కాలింగ్ సహస్ర సినిమా షూట్ కి ఒక రోజు నైట్ మీరు వచ్చి ఏం చేశారో గుర్తుందా సుధీర్ గారు నాడు చెప్తాడు నైట్ ఆడింగ్ కలిసే ఉన్నాం కదా అని అడగచ్చు కదా అని అడుగుతాం ఎందుకు ఏం చేశారో అందరికి చెప్పాలి నేనా యాక్చువల్గా ఇంట్లో మా మిస్సెస్ ఊరు వెళ్తే ఆడికి ఫోన్ చేశా అరే ఆకలేస్తుంది అన్న అంతే లొకేషన్కి వచ్చారా హ్యాపీ కలిసి తిందాం అంటే వెళ్ళాను మంచిగా ప్రొడక్షన్ పుట్టింది ఊరే యాక్చువల్గా జరిగింది చెప్తున్నాడు రేడు నిజంగానే లొకేషన్కి వచ్చి ఆవిడే ఆ అమ్మాయిని కదా ఎవరు ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మాట ఆవిడే ఫుడ్ పెట్టింది మా అందరికి అంటే కాలింగ్ ఫోన్ చేయడానికి వెళ్ళారు అవును ఇప్పుడు కూడా మొన్న గాలీవుడ్ ఇది గోడ్ సినిమా షూటింగ్ వెళ్తుంటే ఫోన్ చేస్తుంటా ఏంట్రా మధ్యాహ్నం ఏంటంటే మటన్ అయితే వస్తాను ఆగంటుంటా మా ఫ్రెండ్షిప్ అది ఇందాక నేను కనిపించినప్పుడు ఏమన్నారు ఏమన్నాను నిన్నేమనలేదే కారు ఎక్కేమంటే నా కారులో కాదు కారు పైకి ఎక్కే అన్న ఎవరు వస్తున్నారు గెస్ట్లు శాస్త్ర ఓకేనా ఇంకేమన్నా ఇంకా లేదు కొన్ని అడగాలి తర్వాత అడుగుదాం ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత సో జేడి చక్రవర్తి గారు వెల్కమ్ కాలింగ్ సహస్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన జేడి చక్రవర్తి గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్ సహస్ర మరి గెటప్ సీను గారిని మాట్లాడించవా మరి ఆయన ఎందుకు వదిలేసినట్టు నాది అయిపోయిన తర్వాత కంపల్సరీ మాట్లాడేది చక్రవర్తి గారికి వెల్కమ్ చెప్తున్నారు కదా ముందు నేను గెటప్ శ్రీనుతో మాట్లాడతాను
అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర సో సినిమా సార్ బ్యాక్ సైడ్ ఉన్నది గోస్ట్ యాంకర్ సార్ నాకు డౌట్ రాంప్రసాద్ చెప్పండి సార్ గోస్ట్ బ్యాక్ ఎందుకు ఉండాలి ఆవిడకి పేమెంట్ లేదు సార్ ఆవిడకి పేమెంట్ లేదు ఈరోజు కాదు కాదు గోస్ట్ పక్కన ఉండొచ్చు నా పక్కన గోస్ట్ లేదు సార్ నా పక్కన ఏంజెల్ ఉంది లేదు సార్ గోస్ట్ బ్యాక్ ఉంది అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది అటు కెమెరాలు ఉన్నాయి అటు ఒక ఈవెంట్ చేసుకుంటాం సార్ అటు లేదు అంటే నేను మొత్తం ఫినిష్ చేయని నేను సుమన్ చూస్తే గోస్ట్ అనుకున్నారేమో తను ఏంజలే సో ఎస్ ఇప్పుడే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రదీప్ గారు వచ్చేసారు ప్రదీప్ గారు హార్టీ వెల్కమ్ టు యూ ఇప్పుడు బానే ఉన్నా ఎస్ సార్ అందరికి గుడ్ ఈవినింగ్ ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ గెస్ట్లకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుధీర్ అన్న విష్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా సుడిగాలి సుడిగాడి కంటే ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరెన్నో సినిమా ఎందుకు అవుతాను సారీ సుడిగాలి గాలుడు సారీ గాలుడు అంటే మాకు ఇంకా స్క్రీన్ పైన గుర్తొస్తుంది ఇంకా సుడిగాలి సుధీర్ అన్న మీకు గాలుడు సినిమా మంచి హిట్ అయింది అలాగే ఇది ఇంకా పెద్ద హిట్ అవ్వండి ఇప్పుడు ఒక్క నిమిషం అయ్యి మీరు అందరూ మీతో మాట్లాడుకుంటున్నారా మా కోసం మాట్లాడుతున్నారా సరే ఏంటంటే ఈ స్పీకర్లు మన పక్కన పెట్టారు సార్ మనకి వినబడకుండా వేరే వాళ్ళకి వినబడుతుంది కాదు మీరు పైన మీరు నలుగురు మాట్లాడినట్టయితే చెప్పండి మీరు అయిన తర్వాత మేము మా వాడికి ప్రాంప్టింగ్ ఉండాలి సార్ మధ్యలో కొంచెం అంతే సార్ మాకు సిన్సియర్గా మైకులు ఇచ్చినప్పుడు ఒకటి ఏదైనా కామెడీ చేయండి అన్నారు సార్ మాట్లాడమని పిలవలేదు సార్ ఇక్కడికి అసలు అయితే అయిన తర్వాత కామెడీ అని వేలు నేపండి మరి కామెడీ అక్కడ అడగచ్చు మీరు కాదు మీరు నలుగురు రాఘవకు మైక్ ఇవ్వరే ఏమయ్యా రాఘవ నీకు మైక్ ఇవ్వరే రాఘవరు ప్రిపేర్ అవుతున్నారు సార్ లోపల మనసులో అనుకుంటున్నారు ఏం మాట్లాడదామని అంతే అన్నా విష్ ఆల్ ది బెస్ట్ సార్ విష్ ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్నకు చెప్తున్నాను సార్ చెప్పు ఆల్ ది బెస్ట్ అన్న ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మా అన్నకి మరెండో ఎన్నో సినిమాలు చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ అదే లాస్ట్లో రామ్ ప్రసాద్ అని చూసావు అడిగి ఎవరికి ఆల్ ది బెస్ట్ ఏ సినిమాకి వచ్చా కూడా తెలియదు అడిగి పార్టీ అని చెప్పా వచ్చేసాడు ఫంక్షన్ తెలిసిన తర్వాత ఏం చేయాలి అర్థం అవ్వలేదు అడిగి ఇప్పుడు నైట్ అయిన తర్వాత పార్టీ కోసం వచ్చాడు యాక్చువల్గా అడుగు ఆడికి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు ఆడికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు సపోర్ట్ చేయమంటాడు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అదే నాకు ఆ సపోర్ట్ అవసరం అదే నైట్ పార్టీ ఉంది సార్ దానికి ఆల్ ది బెస్ట్ చెప్పాను నాకెందుకు చెప్పావు సార్ నాకెందుకు చెప్పావు ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టి చెప్పాను సార్ ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టాను సార్ ఆల్ ది బెస్ట్ సార్ సుధీర్ అన్న థ్యాంక్ యూ అండ్ విచ్చేసిన ప్రతి వారికి చక్రవర్తి గారు థ్యాంక్ యూ జేడి చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎందుకు అంటే మీరు మా అన్న ఫంక్షన్కి వచ్చారు కదా థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ మీకు ఏది కావాలంటే తీసుకోండి సార్ ఆల్ ది బెస్ట్ మంజుష గారు నువ్వు ఏం కావాలంటే తీసుకో నువ్వు అనకూడదమ్మా తప్పుగా ఉంటుంది రెండు ఆప్షన్స్ ఇచ్చారు సార్ మీకు ఓకే ఓకే నా ఆల్ ది బెస్ట్ అండి మంజుష గారు మీన్వైల్ మా సుమ గారు మీరు తొందరగా పిలిస్తే మాట్లాడతాం అవును థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ సుమ గారు అండ్ ఒరే ఎల్రా కొంచెం కంగ్రాట్స్ చెప్తాడు మళ్ళీ అందరికి వెళ్ళు థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ రాఘవ్ గారు ప్లీజ్ మీరు అందరూ అవినాష్ నీకు రెండు మైకులు ఇచ్చారు రాఘవ ఇక్కడికి కూడా నీ యూట్యూబ్ ఛానల్ కెమెరాస్ తీసుకొచ్చావా లేదమ్మ నేను అన్ని ఫోన్లో తీసుకుంటాను ఏది వదలవు కదా అన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటావు ఎవరిని వదల మీరు ఎక్కడ ఉన్నారు నన్ను చూడాలనుకుంటున్నావు కదా అవునండి నెంబర్ సరిపోతుంది సార్ డిసెంబర్ 1వ తారీఖున నీ ఫ్రెండ్ ఫోన్లో నా నంబర్ ఉంటుంది ఓహో కరెక్ట్ కరెక్టే ఫస్ట్ అక్కడి నుంచి రావాలి స్టార్ట్ దాని తర్వాత లైన్గా అంటే ఫ్రెండ్స్గా అంటే శాస్త్ర అవినాష్ని కాల్ చేయమన్నాడు సారీ సారీ ఆల్ ది బెస్ట్ సీనన్న ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ కాలింగ్ శాస్త్ర థ్యాంక్ యూ సో మచ్
ఎనీ ఆల్ ది బెస్ట్ రాఘవ్ గారిని మాట్లాడనిద్దాం కాస్త. ఆల్ ది బెస్ట్. మీరు అందరూ ఇందాల మాట్లాడుకున్నప్పుడే మధ్యలో మాట్లాడేసాను నేను. చాలా మందికి తెలియలేదు, సైలెంట్లో ఉంటే బాబు నువ్వు నా దగ్గర రాకమ్మా, సంబంధం లేదు, నేను అంత హానికరంగా ఏమి ఉండను. ఓకే అండి సార్, నాకు కాస్త థ్రిల్గా ఉందండి. ఏంటంటే ఫస్ట్గా అందరూ అంటే నేను ఫస్ట్ అసలు హైదరాబాద్ రాగానే నేను చూసిన మొట్టమొదటి హీరో, మాట్లాడిన మొట్టమొదటి హీరో చక్రవర్తి గారు. నాకు బాగా గుర్తుంది నువ్వు బాగా చాలా బాగా పాడతావని బ్రహ్మానందం గారు. చాలా భయంకరంగా ఉంటాయి సార్ అవి ఇప్పుడు. లేదు మనం పాటలు పాడుకున్నాం అప్పట్లో. వాటిని పాట అన్నారు చూడండి సార్, అదే నాకు ఇదిగా ఉంది. కానీ నేను అప్పుడు కలిసిన చక్రవర్తి గారు ఎదురుగుండా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడారంటే కొద్దిగా నాకు టెన్షన్గా ఉందండి. అదొకటే సార్, స్వీట్ ఆఫ్ యూ సార్. అందరూ సుధీర్ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండి. తెలిసి సౌండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే మిమ్మల్ని ఫస్ట్ పలకరించాను. అతను మీడియా వాళ్ళకి నమస్కారం, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆ తర్వాత సుధీర్ గారి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి సార్. ఎలా చెప్తాం ఏది ఫాస్ట్ చెప్పండి ముందు. అదే కొన్ని ఇక్కడ చెప్పకూడదనే నేను వచ్చి రాగానే తెనాలి మినపగుళ్ళు యాడ్ చూడగానే సుమగారు వస్తారని గెస్ట్ చేశాను. అమ్మయ్య నాలుగు నేను గెస్ట్ చేసిన తోటి నిజమైందని హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను చక్రవర్తి గారి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇంకేం లేదు వీడి దగ్గర అర్థమైపోయింది ఆయన అలాగే చూస్తాను. కాదు కాదు, నేను ఏమనుకుంటున్నా అంటే మీరు అందరూ నిజమైన ఫ్రెండ్స్ అయితే సుధీర్ గురించి మాకు అందరికీ తెలియదు, వైల్డ్ నిజాలు ఏమైనా చెప్తే ఆనందిస్తాం. సుధీర్ గురించి అవుతుంది, ముగ్గురు గురించి అవుతుంది. కాదు కాదు కాదు, ఎందుకంటే ఇప్పుడు కాలింగ్ సహస్ర అంటే కాలింగ్ గురించి కనుక తను కాల్ చేసే సహస్ర అంటే సహస్రం అంటే ఏమిటి సార్? ఆ 1000 కదా, ఆ 1000 నంబర్లు ఏమన్నా ఉంటే మీరు ఎయిర్ డ్రాప్ అంజండి ఒకసారి. అలాంటవా? వాడు మాట్లాడినవి మాతో షేర్ చేసుకున్నవి కొన్ని సంభాషణలు వినిపించచ్చు కదా. బాగోదు సార్, మీ ఒక్కరు తెలిస్తే బాగుంటుంది. భలే చెప్పావు, ఇది రైట్ టైం నా మాట విని సీను. సార్ మా కూడా గురించి చెప్పడానికి వైల్డ్ గేమ్ ఏం సుధీర్ సార్ ఒకరోజు చెప్తాను సార్, ఒకటి చెప్పేస్తాను. చెప్పు చెప్పు. అది అలా చెప్తే ఆనందిస్తాం. అది ఆగ్నబో గోవా వెళ్ళినప్పుడు సార్ నాకు తెలిసి, నేను వేణన్న మీ ముగ్గురం గోవా వెళ్ళాను సార్. గోవా వెళ్ళిన తర్వాత అన్న చెప్తున్నా వినండి. సో ఆ రోజున మనడు 12:30 1:00 పొద్దున్న రాత్రి క్లారిటీ నైట్ అన్న మిడ్ నైట్ అరే సీనా ఒకసారి అన్న ఏంట్రా బా ఇది కాలిన్ సహస్రకి ఏ డేట్ అయితే బాగుంటుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఒక గంట సేపు డిస్కస్ చేశాడన్న. ఆ విషయం ఇప్పుడే మర్చిపోలేనన్న, వాళ్ళే నమ్మట్లేదు చూసారు. కాదు 12:30 ఈ విషయం మాట్లాడుకోవడానికి మీరు గోవా వెళ్ళారంటే దారి లేదన్న, మేము యాక్చువల్గా ఎక్స్ప్లోరింగ్ వెళ్ళాం, ఏది మొత్తం ఇండియా ఎక్స్ప్లోరింగ్ వెళ్ళాం. సో దాంతో హిమాచల్ ప్రదేశ్ అవన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళారా ఎక్స్పోజింగ్కి వెళ్ళారా? ఎక్స్ప్లోరింగ్ అన్న. ఓకే ఎక్స్ప్లోరింగ్. సో అలాగే గోవాలో ఈ సినిమా గురించి వాడు డిస్కస్ చేయడం నాకు అమేజింగ్. అది చాలా గొప్పగా అనిపించింది. అవినాష్ ఇందాక ఆల్ ద బెస్ట్ చెప్పినంత అద్భుతంగా అనిపించింది ఎగ్జాంపుల్. నేను వెళ్ళా సార్ గోవా, మేము షికాగో వెళ్ళాము. నిన్ను తీసుకెళ్ళరమ్మా షికాగో ఒకసారి వద్దా? ఓకే చెప్పు. అయితే మేము షికాగో వెళ్ళాం సార్, మాకు షికాగో టూర్ చూపించడానికి అక్కడ కొంతమంది ఫారినర్స్ పెట్టారు, వాళ్ళకేమో లాంగ్వేజ్ రాదు. సుధీర్ అన్నకేమో మా ఒకటి ఒక నిమిషం, వాళ్ళకి తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు. నాకు రాదు, సుధీర్ ఒక్కడికి వచ్చు. ఓకే వాళ్ళేమో అంటున్నారు, సుధీర్ ఏమో అలా కాదమ్మా అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్పి అంత టూర్ చూపించేసరికి మినిమం ఒక 2 hours పట్టింది సార్. ఫైనల్గా సుధీర్ అన్న కొంచెం మా దాంట్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి మేము హ్యాపీగా జర్నీ వచ్చా సార్. ఇప్పుడు నీకు అర్థమైందా రామ్ ప్రసాద్ నేను ఎందుకు ఎలా మాట్లాడతాను? అర్థమైంది సార్. చాలా బాగా చెప్పావు, ఆల్ ది బెస్ట్. ఆల్ ది నువ్వు చెప్పు లేదా పాట రూపంలో అయినా చెప్పు మాకు పర్లేదు. చెప్తాను సార్, అందరే ఈ సినిమా అంటే టీం అంతటికి ఆల్ ది బెస్ట్ అండి, మంచి విజయం రావాలని కోరుకుంటాను సార్. అది బాగుందమ్మా, నువ్వు కోరుకోకపోయినా నేను కోరుకున్నా జరిగే విషయం ఉంది సార్. ఇందా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఉంది కానీ చెప్పాను అనుకోండి, సుధీర్ కన్నా నాకు ఎక్కువ డ్యామేజ్ అయిపోద్ది సార్. అది దేని గురించి అడుగుతున్నా అనుకుంటున్నావు నువ్వు సార్? అతను ఎటువంటి పూజలు చేశాడని అడిగా, నువ్వు అపార్థం చేసుకున్నావు.
పూజ అంటే వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి కదా సార్. అలాగే నువ్వు నీ ఎక్స్పీరియన్స్ చెప్ప, సుధీర్ గురించి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఆల్ ది బెస్ట్. మరోడేమో బాగా చెప్పాడు, చెప్పొచ్చు సార్. ఎందుకంటే కాలిఫోర్నియా షికాగోలో ఆష్ పుష్ పుష్ అని మాట్లాడతారు, నాకు ఇప్పుడే తెలిసింది. అవును, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు అనుకున్నాను. నేను చూసినప్పుడు ఆ మాటలు కూడా వినబడలేదు సార్. అదే అదే కాదు, చెప్పు నీ విషయం చెప్పు ఏదన్నా నాకు సుధీర్ గురించి. అంటే టైం చాలు సార్, సుధీర్ గారు మాకు చాలా టైం ఉంది. అబ్బాయిలు ఉందిగా, చెప్పు చెప్పు. లేదు సార్ 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 అదే సార్ ఆయన. అవునా, అలా జరిగిందా? ఇప్పుడు మీ ఇంట్లో తెలుస్తుందని భయపడి చెప్పట్లేదు అంతేగా, దానికన్నా చెప్పు, ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్. స్వీట్ హార్ట్ సార్, నిజంగా సుధీర్ గారి గురించి ఎక్కడికి వెళ్ళినా ఒకటి నాకు. ఎందుకు స్వీట్ హార్ట్ ఏంటి, ఎందుకుట? అంటే వెరీ ఫ్రెండ్లీ నేచర్ సార్. అంటే నువ్వు కాదా? నేను. నువ్వు స్వీట్ హార్టే సార్? అప్పుడు సుధీర్ అన్నకు ఆల్ ద బెస్ట్ అని ఇందాక అవినాష్ చెప్పినట్టు నువ్వు ఏదన్నా ఒకటి చెప్పాలి సార్. కానీ ఒక నిమిషం, హే హలో గోస్ట్ మామూలుగా కూడా మాట్లాడచ్చు కదా. దెయ్యాలు అలాగే మాట్లాడతాయి, భయపెడతావునా? కాదు కాదు, నువ్వేం పెళ్ళైన వాళ్ళు మీకు తెలియదా ఎలా మాట్లాడతారు వైఫ్స్? చెప్పు చెప్పమ్మా. అతనే ఖాళీగా తిరుగుతున్నాడు, ఏదో ఒకటి చేయమ్మా అక్కడ నువ్వు. దా శాస్త్రాన్ని పిలిస్తే నువ్వు వస్తావేంటయ్యా? మనడే సార్ స్టేజ్ అంతా వేసింది కార్పెంటర్. ఏ రాఘవ, నువ్వు చెప్పే వరకు దిగడానికి లేదు అక్కడి నుంచి సార్. సార్ ఏదో ఒకటి చెప్పు సుధీర్ గురించి, అది ఒక్కటే ఉందా సార్? రాఘవారు ఇందులో నుంచి చెప్పండి సార్. నైట్ టైం ఇంట్లో ఉంటాడు సార్, మధ్య మార్నింగ్ ఇంట్లో ఉంటాడు సార్, అంతే సార్. అంతే సార్, అయిపోయింది. చూసా, రామ్ ప్రసాద్ అడగకుండా చెప్పేశాడు. నువ్వు ఏదైనా చెప్పు. అవును సార్. ఏం చెప్పు, మామూలుగా ఒకటండి. సుధీర్ గారి గురించి నేను ఎక్కడ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిన ఉన్నా చాలామంది అమ్మాయిలు అడుగుతుంటారు, సుధీర్ గారిని అడిగాని చెప్పండి, సుధీర్ గారి అడిగాని చెప్పండి చెప్తుంటారు సార్. ఇది నీకు డ్యామేజ్ ఇప్పుడు సార్, ఇది డ్యామేజ్ సార్. మనం కబూతరు కొరియర్ సర్వీస్ వద్దు, సుధీర్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పు. నాకు ఒక్కసారి మాత్రం సార్ ఆయన మెజీషియన్ విషయం నేను జబర్దస్త్లో షూటింగ్ అవుతున్న కొత్తలో తెలిసింది. ఆయన రూమ్లోకి వెళ్ళి నాకు ఏదైనా మంచి మ్యాజిక్ చేసి చూపించారంటే ముందు చొక్కా ఇప్పాడు, తర్వాత ప్యాంట్ ఇప్పాడు, ఇందులో మ్యాజిక్ వద్దని నేను. ఆ మ్యాజిక్ మేము రోజు చేస్తామని చెప్పాలి నువ్వు. రాఘవారు అడిగింది కూడా మ్యాజిక్, నేను ఆ టైంలో వెళ్ళాను, అది నా మిస్టేక్. ఈ మ్యాజిక్ రోజు చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు సుధీరు నిన్ను చూసి బట్టలు ఇప్పాడని చెప్తున్నావు సార్? లేదా నువ్వు సుధీర్ చేత బట్టలు ఇప్పించానని చెప్తున్నావు? కానీ నాకు ఒకటి హ్యాపీగా ఉంది సార్. ఏది? మీరు మధ్యలో వచ్చారు, ఫస్ట్ వచ్చుంటే మా పని ఇంకేమైపోయి ఉండదు అని కాస్త సగం సేఫ్ అయిపోయినట్టే మేము. జేడి గారు కంప్లీట్ గా మిమ్మల్ని ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అవినాష్ ఎప్పుడైతే ఆల్ ద బెస్ట్ చెప్పాడు అవినాష్, అప్పటి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీకోసం ఈ నలుగురిని నేను మళ్ళీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను, మనం ఈ సెషన్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు రెండు చేతులే ఉన్నాయి, ప్లీజ్ యా.